పదో తరగతి విద్యార్థులు ఆత్రుతగా ఎదురు చూస్తున్న పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షా ఫలితాల ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు జీపీఏల పంట పండించారు. దీంతో అత్యధిక జీపీఏను సాధించిన తమ విద్యార్థులను అధ్యాపకులు అభినందించగా తమ కుమారుణ్ణి చూసి తల్లిదండ్రులు మురిసిపోయారు. పదో తరగతి పరీక్షా ఫలితాల్లో మంగమ్మతోట బోధిసత్వ పాఠశాల విద్యార్థులు మార్కుల ప్రభంజనాన్ని సృష్టించారు. మొత్తం 19 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 19 మంది విద్యార్థులు 8.5 శాతానికి పైగా జీపీఎం సాధించి 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. జి ప్రణవి, పి వర్షినిలు 9.8 జీపీఏ సాధించారు. మొత్తంగా 11 మంది 9 జీపీఏకు పైగా మార్కులను సాధించగా మరో 8 మంది విద్యార్థులు 8.5 శాతానికి పైగా జీపీఏలు సాధించారు. అత్యుత్తమ మార్కులను సాధించిన విద్యార్థులకు పాఠశాల డైరెక్టర్ వంగపల్లి రాజేశ్వర్, సతీష్ కుమార్, ప్రిన్సిపల్ సందీప్ పూల బొకేలు అందించి అభినందించారు. తమ పాఠశాల విద్యార్థులు సాధించిన జీపీఏల పట్ల అధ్యాపకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విజయానికి సహకరించిన అధ్యాపక బృందానికి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు ప్రకటించినటువంటి ఎస్ఎస్సి ఫలితాల లోపట మరి మా బోధిసత్వ విద్యార్థులు ఇద్దరు 10 జీపీఏ సాధించి మరి మా యొక్క బోధిసత్వ యొక్క కీర్తి పతాకాన్ని రెపరెపెలాడించినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా మా బోధిసత్వ యాజమాన్యం పక్షాన మరి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళిద్దరికీ కూడా ఇద్దరు 10 జీపీఏతో పాటు మరొక ఇద్దరు విద్యార్థులు 9.8 సాధించడము, మరి కరోనా తర్వాత మొట్టమొదటి ఆఫ్లైన్లో ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసినటువంటి ఈ బ్యాచ్ లోపల మరి అవుట్ ఆఫ్ 19 స్టూడెంట్స్, మా బ్యాచ్లో 19 స్టూడెంట్స్ ఉండడం జరిగింది. ఆ 19 స్టూడెంట్స్లోనే మేము ఇద్దరిని 10 జీపీఏ అండ్ ఇద్దరికి 9.8, ఒకరికి 9.7, మిగిలిన ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా 19 అవుట్ ఆఫ్ 19 స్టూడెంట్స్కి కూడా 9 జీపీఏ పైననే రావడం నిజంగా కూడా వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా స్పెషల్గా మరి బోధిసత్వ మా యాజమాన్యం తరఫున కంగ్రాచులేషన్ తెలియజేస్తా ఉన్నాం. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ ఐ థ్యాంక్ మై మేడమ్స్ అండ్ సర్స్. They are the reason for this. I feel proud of them. Yes, sir. I want to become an doctor. I got 9.8. I'm very thankful to our faculty for giving best studies to me, and I want to become an engineer. I'm feeling very happy.